విదేశాల్లో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల కోసం 15 ఏళ్ల అనుభవజ్ఞులతో మీ వీసా ప్రాసెస్ చేస్తాం. నిన్న కేంద్ర బడ్జెట్లో తగ్గిన వస్తువుల్లో ప్రధానంగా అందరినీ ఎక్కువ ఆకర్షిస్తూ ఉంది మొబైల్ సంబంధించి. మొబైల్స్కి రేటు తగ్గిస్తుందంటే చాలు, మొత్తం ప్రజలంతా కూడా ఎంత రేటు తగ్గిందనే దానిపైన ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజులో స్మార్ట్ ఫోన్ లేని మనిషి అంటూ ఎవరు లేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఒక స్మార్ట్ ఫోన్ ఖచ్చితంగా ఉంది. బడ్జెట్లో రేట్లు తగ్గాయి అని అంటున్నారు, కాబట్టి ఎంత మేర రేట్లు తగ్గాయి అనేది ఇప్పుడు తెలుస్తున్నాం. ప్రస్తుతం నేను ఈసీటీ అనే ఒక షోరూంలో ఉన్నాను. ఈ షోరూంలో ప్రస్తుతం మొబైల్స్ అన్నీ కూడా డిస్ప్లే చేస్తున్నారు. రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ ప్రధానంగా మనం మొబైల్ కొనడానికి వస్తే ఖచ్చితంగా ఫస్ట్ అడిగేది ఇక్కడ ఉన్న ఫీచర్స్తో పాటు ప్రస్తుతం ఉన్న రేట్స్ ప్రస్తుతం ఎలా ఉన్నాయి అనేది కూడా వారు అబ్జర్వ్ ఒకరికి ఇద్దరిని కనుక్కొని ఏ బ్రాండ్ అయితే బాగుంటుందని కనుక్కొని మరీ మొబైల్స్ కొంటూ ఉంటారు. కాబట్టి సో ప్రస్తుతం నిన్న నిర్మలా సీతారామన్ చెప్పిన బడ్జెట్లో సెల్ ఫోన్స్కి సంబంధించిన అసెంబ్లింగ్ సంబంధించి, అంటే ఒక ఫోన్ మనం కొంటే ఆ ఫోన్లో చాలా రకాల స్పేర్ పార్ట్స్ అన్నింటినీ కూడా మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం. అందుట్లో కేవలం నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాంట్లో కేవలం కెమెరా లెన్స్, అంటే ఇప్పుడు మనం ఒక మొబైల్ను చూస్తున్నాం, ఆ మొబైల్లో ఒక కెమెరా లెన్స్ ఉంటుంది అన్నమాట. ఆ కెమెరా లెన్స్కి సంబంధించి ఆ సుంకాన్ని మాత్రమే, దిగుమతి సుంకాన్ని మాత్రమే 5.5% నుంచి 2.75%కి సుంకాన్ని తగ్గించారు. అంటే ఇది బేసిక్గా ఫోన్ రేట్తో పోలిసి పెద్దగా ఇదేమీ మార్పేమీ కాదనే చెప్పుకోవాలి. ఎందుకంటే జస్ట్ ఆ లెన్స్ అనేవి ఆ కాస్ట్ ఒక మొబైల్లో ఎంత ఉంటుంది అంటే 1% కూడా ఉండదు. అంటే ఒక మొబైల్ కొంటే ఆ మొబైల్లో 1% కూడా ఆ కెమెరా లెన్స్ కాస్ట్ అనేది పెద్దగా ఉండదు. బట్ మనం మీకు మనకి ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు మనం చూస్తున్న ఏ మొబైల్ ఉందో ఈ మొబైల్లో దగ్గర ఒక 10,000 రూపాయల కాస్ట్ ఉంది అనుకుంటే, ప్రస్తుతానికి అంటే నిన్న కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం చూస్తే 10,000 రూపాయల మొబైల్లో కేవలం 100 రూపాయలు మాత్రమే తగ్గే అవకాశం ఉంది. బట్ దాన్ని కూడా తగ్గింది అని చెప్తున్నారు. కాబట్టి ఎంతమేర దీన్ని ప్రజలను ఆకర్షిస్తుంది అనేది కూడా తెలుస్తున్నాం. ప్రస్తుతంతో శాంసంగ్కి సంబంధించిన రిప్రజెంటేటివ్ ఉన్నారు. సార్, మొబైల్స్ అనేవి రేట్లు తగ్గాయి అనేది నిన్న చూసాం బడ్జెట్లో. బట్ ఈ రేట్లు తగ్గడం వల్ల ప్రజలకి అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంది కొనాలని? అలా ఇంట్రెస్ట్ అయితే ఏం చూపించారు సార్, ఎందుకంటే ఎక్కువ వేరియేషన్ అయితే ఏం తగ్గదు. మ్యాక్సిమం ప్రజెంట్ ఏదైతే ప్రైస్ ఉందో సేమ్ అదే ప్రైస్ కంటిన్యూ అయ్యింది. మ్యాక్సిమం ఉంటే 100 to 200 రూపీస్ వేరియేషన్ రావచ్చు నాకు తెలిసి. దాని బడ్జెట్కి ఈ మొబైల్కి సంబంధించింది ఎక్కువ ప్రైస్ అయితే ఎఫెక్ట్ ఉండదు సార్ నాకు తెలిసి. మనం ఒక 50,000 రూపాయల మొబైల్ కొంటే దగ్గర దగ్గరగా మనం ఒక 600 రూపాయలు తగ్గుతుంది. సో అదేదో మీలాంటి వాళ్ళని ఒక ఇద్దరిని పట్టుకుంటే వాళ్ళే మాట్లాడి తగ్గించేస్తారు కదా? తగ్గించేస్తాను సార్. అది నార్మల్ ప్రెజెంట్ మార్కెట్లో ఏదైతే ప్రైస్ నడుస్తుందో దానికి 200-300 లేదా మ్యాక్సిమం 500 వేరియేషన్ ఉండొచ్చు. ఆ 500 వల్ల కస్టమర్కి వచ్చే ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదు. అది నార్మల్గా ఇప్పుడు సేల్ ఎలా అయితే ఉందో అదే సేల్ కంటిన్యూ అయ్యింది, కానీ దానివల్ల పెద్ద ఎఫెక్ట్ అనేది ఇంప్రూవ్మెంట్ రాదు సార్. బడ్జెట్ సుమారుగా అంటే ప్రజలు మీ దగ్గరికి వస్తారు, మాకు మొబైల్ తగ్గించండి, రేట్స్ తగ్గించండి, గోల్డ్ షాప్లో ఎట్లా అడుగుతారో మీ దగ్గరికి వచ్చి అట్లా అడుగుతూ ఉంటారు కదా. అంటే వాళ్ళు ఎంత కోరుకుంటారు, ఎంత తగ్గితే బెటర్ అని వాళ్ళు కోరుకుంటారు మీ సేల్ ప్రకారం? నార్మల్గా సేల్ పర్చేస్ చేసుకోవడానికి కస్టమర్ వస్తాడు కదా సార్, వచ్చినప్పుడు ప్రైస్ ఎంక్వైరీ చేసుకుంటాడు. ఎంక్వైరీ చేసుకున్నప్పుడు మనకి ప్రైస్ తక్కువలో ఎక్కడ వచ్చిందని చూసుకుంటారు. కాబట్టి ప్రైస్ మనం బెస్ట్ ప్రైస్ ఇస్తాము. బెస్ట్ ప్రైస్ ఇవ్వడం వల్ల మనకి సేల్ క్లోజ్ అయిపోయింది. అంతేగాని ఇప్పుడు బడ్జెట్లో మనకి ప్రైస్ మొబైల్స్కి తగ్గింది అని చెప్పి అన్నారు కదా, ఆ ప్రైస్ ఎఫెక్ట్ అనేది అంత వేరియేషన్ ఏముండదు సార్. ప్రజెంట్ మార్కెట్లో ఏదైతే దొరుకుతుందో దాని ప్రకారంగానే మనం ఇచ్చేయగలము ప్రైస్ అనేది. దీంతోపాటు అంటే బడ్జెట్తో పక్కన పెడితే మీరే ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటారు, రేట్లు తగ్గించేస్తూ ఉంటారు. మీరు ఏకంగా 2,000-3,000 వరకు కూడా డిస్కౌంట్లు ఇస్తూ ఉంటారు. దాంతో పోలిసి బడ్జెట్ కూడా అడిషనల్గా యాడ్ అయినట్టుగా భావించాలా, లేకపోతే లైట్ తీసుకుంటారు జనాలు? జనాలందరూ లైట్ తీసుకుంటారు సార్, ఎందుకంటే కంపెనీ ఇచ్చే ఆఫర్స్ మీకు నియర్లీ 5,000-7,000 డిస్కౌంట్ అప్గ్రేడ్ బోనస్లు అని చెప్పి కంపెనీ నుంచి మనకి టైప్ స్కీమ్స్ వస్తూనే ఉంటాయి ప్రతి మొబైల్కి. దాంతోపాటు క్యాష్ బ్యాక్స్ ఉంటాయి, స్టోర్ ఆఫర్స్ ఉంటాయి. ఇవన్నీ ఆఫర్స్ కస్టమర్కి బెనిఫిటే. మనకి బడ్జెట్లో తగ్గింది కదా అని చెప్పి తీసుకునే కస్టమర్స్కి అయితే అంత బెనిఫిట్ అయితే ఏముండదు సార్, ఉండదు. సేల్ పరంగా చెప్పండి, సేలు మొబైల్ సేలు పెరుగుతూ వస్తుంది, సో ఈ బడ్జెట్ వల్ల ఇంకా మొబైల్ సేల్స్ ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందా? బడ్జెట్లో తక్కువ వచ్చింది అని చెప్పి మొబైల్ సేల్ అనేది ఏమి ఇంక్రీజ్ అవ్వదు సార్. ప్రజెంట్ ఎలా అయితే రన్ అవుతుందో దాని ప్రకారంగానే ఉండిద్ది, కానీ అంత ఇంప్రూవ్మెంట్ అనేది ఏమి ఉండదు నాకు తెలిసి. పెద్దగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదు అంటారు?
సో ఎందుకంటే లెన్స్ పరంగా కెమెరా లెన్స్కి సంబంధించిందే కాబట్టి చాలా తక్కువ మాత్రమే. అంటే మనం అనుకున్నట్టుగా 10,000 రూపాయల మొబైల్ అయితే కేవలం 100 రూపాయల నుంచి 120 రూపాయలు మాత్రమే పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే మొబైల్స్ కొనాలి అనుకునే వాళ్ళకైతే ఇది పెద్ద తగ్గుదలగా పెద్దగా భావించాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళే కంపెనీ వాళ్ళే దాదాపు 2,000-3,000 నుంచి 5,000 వరకు ఆఫర్లు ప్రకటిస్తుంటారు కాబట్టి దాంతో పోలిస్తే 100 రూపాయలు తగ్గడం అనేది పెద్ద తగ్గుదలగా భావించరు ప్రజలు. దాంతోపాటు సేల్స్ అంటే తగ్గుదల కేంద్రం తగ్గించింది కదా అని సేల్స్ పెరిగే అవకాశం కూడా పెద్దగా ఉండదని సేల్స్ రిప్రజెంటేటివ్ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ స్వామితో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.